हेलो फ्रेंड्स, मी बाइक का इंसूरेंस सड़न का एक्सपायर अयिपोयिना मीरु ओकवेला चूसुकोकपोयिना మీకు రెన్యువల్ చేసే టైం లేకపోయినా ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు సడన్గా పోలీసులు కనుక మీ బైక్ ఆపినట్లయితే లేదా ఎలా ఎక్కడైనా సడన్గా మీకు దూరం నుంచే పోలీస్ కనిపించినట్లయితే అప్పుడు మీరేం చేస్తారు? సో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా మనకి జస్ట్ అప్పటికప్పుడే మనం 2 మినిట్స్లో మన మొబైల్ నుంచి మన ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా. దీన్ని మీరు ఎవరైనా సరే వెంటనే 1 నిమిషం లేదా 2 నిమిషాలు అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీరు దీనికోసం ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసుకుని కిందకి ఇలా వెళ్ళినట్లయితే ఇక్కడ ఇన్సూరెన్స్ అనే ఒక సెక్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి బైక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయాలి. సో ఈ బైక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఇక్కడ మనకి బైక్ నెంబర్ అయితే అడుగుతుంది. మనం ఏ బైక్ అయితే ఇన్సూరెన్స్ చేయాలి అనుకుంటున్నామో ఆ బైక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే ఇక్కడ బైక్ యొక్క డీటెయిల్స్ మనకి క్లియర్గా వచ్చేస్తాయి. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఏంటి, తర్వాత అన్నీ కూడా. అలాగే ఒకవేళ మీకు ఎక్స్పైరీ డేట్ తెలియకపోతే ఎం పరివాహన్ అనే యాప్లో మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఎప్పటివరకు రెన్యువల్ ఉంది, డేటు అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్న అన్నీ కూడా, తర్వాత ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే 90 రోజులు దాటిందా లేదనేది అన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వ్యూ కోడ్స్పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ రకరకాల కంపెనీలు అయితే మనకు ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ పాలసీ నుంచి అయినా చూసుకోవచ్చు, లేదంటే మీరు మీ ఇష్టం కొత్తదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అమౌంట్ కూడా చూసుకోండి, ఏదైతే తక్కువగా ఉంది. అలాగే మనకి ఐడివి వాల్యూ ఏదైతే ఎక్కువ ఉంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి థర్డ్ పార్టీ కాంప్రహెన్సివ్ అనేది. థర్డ్ పార్టీ అంటే మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది, మనం ఎవరికైనా డ్యామేజ్ చేసామనుకోండి, ఏదైనా గుద్దేసామనుకోండి ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు, అలాంటప్పుడు వాళ్ళ బైక్ అలాగే వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించి వర్తిస్తుంది అనమాట. కాంప్రహెన్సివ్ అయితే వాళ్ళతో పాటు మన బైక్ కూడా వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏది కావాలనుకుంటారో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎన్ని ఇయర్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బై ప్లాన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డీటెయిల్స్ అయితే క్లియర్గా వస్తాయి ఇక్కడ. అలాగే మీరు లైఫ్ కవర్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ యాడ్ చేశాను. అది యాడ్ చేయకపోతే మనకి అమౌంట్ తగ్గుతుంది అనమాట. యాడ్ చేసుకున్న మీ ఇష్టం. తర్వాత ఇక్కడ స్పౌస్ నేము, నామినీ డీటెయిల్స్ అలాంటివి అన్నీ అడుగుతుంది, అవన్నీ కూడా ఫిల్ చేసి తర్వాత ఇక్కడ బై ప్లాన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి పేమెంట్ పేజ్కి అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు పేమెంట్ చేసుకోవచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా క్రెడిట్ కార్డ్ ఏదైనా యూజ్ చేసి పే చేయొచ్చు. పే చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి మై పాలసీస్ అని పైన కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి పాలసీ అయితే వచ్చేస్తుంది అనమాట జస్ట్ 1 మినిట్ లేదా 2 మినిట్స్లో. వెంటనే మనకి అక్కడ మీరు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఏమని చెప్పాను కదా, సో ఆ ఈమెయిల్కి వెంటనే మీకు మెయిల్ కూడా వచ్చేస్తుంది. ఆ మెయిల్లో కిందకి చూసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పీడిఎఫ్ వస్తుంది. దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా మొబైల్లో నుంచి చూపించవచ్చు. అలాగే ఎం పరివాహన్ అనే యాప్లో అప్డేట్ అవుతుంది, దాన్ని కూడా మీరు చూపించవచ్చు ఎక్కడైనా పోలీసులు ఆపినప్పుడు. సో ఇంత సింపుల్గా మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ అయితే రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ టైం మీకు ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా నెట్ సెంటర్కి లేదా ఎక్కడైనా రెన్యువల్ చేసే ప్లేస్కి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీ మొబైల్ నుంచే మీరు రెన్యువల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.